అనంతపురం జిల్లా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి కోరారు. ఆయన మాట్లాడుతూ మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి భూకుంభ కోణంలో కొందరు నాయకులపై ACBFIR నమోదు చేయడంపై స్టే ఇస్తూ పత్రికలు మీడియా ఆ వార్తలు రాయకూడదని చెప్పడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తక్షణమే కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేసి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఎందుకంటే గత వారం రోజుల కిందట న్యాయ వ్యవస్థకి మచ్చ తెచ్చే విధమైనటువంటి తీర్పు వెలువడడం మరి ఆ తీర్పుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేధావులైతేనేమి సంఘాలైతేనేమి అనేక మంది పత్రికా ప్రతినిధులైతేనేమి రాజకీయ విశ్లేషకులైతేనేమి మరి ఈ తీర్పును నిరసిస్తూ అనేక మంది వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అటువంటి తీర్పును పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధమైనటువంటి తీర్పు రావడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థలకు అన్ని వ్యవస్థల కన్నా గొప్ప వ్యవస్థ న్యాయ వ్యవస్థ. అన్ని వ్యవస్థలు గౌరవించేది న్యాయ వ్యవస్థనే. మరి అటువంటి న్యాయ వ్యవస్థనే ఈరోజు ప్రశ్నించే విధంగా ఈరోజు ముఖ్యంగా పత్రికలు విలేకరులే రోడ్లపైకి రావడం నిజంగా చాలా దురదృష్టకరం. కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ పనులు దురుద్దేశంతో అధికారంలో మరి పిల్లు వేయడం జరిగింది. ఆ పిల్లలు పూర్తి విచారించకుండా ఏసీబీ చేపట్టినటువంటి రిపోర్ట్లు పూర్తిగా పరిశీలించకుండా మరి వారు ఏ విధమైనటువంటి రికార్డులను పరిశీలించకుండా ఏకపక్షంగా మరి ఈరోజు హైకోర్టు ఆ కుంభకోణంలో జరిగినటువంటి వారి పేర్లు కానీ ఆ కుంభకోణంలో చేసినటువంటి అవినీతి పనుల యొక్క పేర్లు కానీ ముఖ్యంగా ఆ భూ కుంభకోణం గురించే మాట్లాడవద్దని చెప్పి మీడియాకు ఒక డాక్ రిపోర్ట్ని ఇవ్వడం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అంటే వ్యవస్థనే ఈరోజు కాలువాసే దిశగా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే ఇది ప్రజాస్వామ్య దేశంలో మనం న్యాయ వ్యవస్థను గౌరవించే అతి ముఖ్యమైనటువంటి న్యాయ వ్యవస్థను గౌరవించే ఈ భారతదేశంలోనే మరి ఇటువంటి తీర్పు రావడం మొట్టమొదటిసారిగా మరి ఈరోజు దురదృష్టకరంగా చాలా బాధాకరంగా మాట్లాడవలసింది. ఈరోజు ఎవరైనా కూడా గౌరవించేది న్యాయ వ్యవస్థనే. అటువంటి న్యాయ వ్యవస్థనే ఈరోజు ప్రశ్నించే విధంగా రోడ్లపైకి మరి మీడియా రావడం నిజంగా ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఈ సంఘటన పునరావృతం కాకుండా పునఃసమీక్షించవలసినటువంటి బాధ్యత మేధావుల పైన మరి కోర్టుల పైన సుప్రీంకోర్టు పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా